హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ రోజున ప్రజాస్వామ్యము అర్థము లక్షణాలు ప్రయోజనాలు మరియు లోపాల గురించి వీడియో ద్వారా మనం తెలుసుకుందాము ఇది ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చను ఇది ఎగ్జామ్ హాల్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి ఒక పది మార్క్ క్వశ్చను దీని గురించి చర్చిద్దాం అర్థము ప్రజాస్వామ్యం యొక్క అర్థము నిర్వచనం ఒకసారి గమనించినట్లయితే అర్థం చూసుకున్నట్లయితే ఆధునిక యుగ ప్రజాస్వామ్య యుగం ఆధునిక రాజ్యాలు ప్రజాస్వామ్య పద్ధతిని అనుసరిస్తున్నాయి ప్రజాస్వామ్యం ద్వారానే స్వేచ్ఛ సమానత్వము న్యాయంతో కూడిన ప్రగతిశీల సమాజాన్ని స్థాపించవచ్చన్న విశ్వాసము ప్రపంచంలో ఈనాడు బాగా ప్రబలింది అత్యధిక ప్రజల ఆదరణను ఆమోదాన్ని పొందిన ఆధునిక ప్రభుత్వ విధానంగా ప్రజాస్వామ్యం అమల్లో ఉంది అదేవిధంగా ప్రజాస్వామ్యానికి ఆంగ్ల పదం డెమోక్రసీ ఈ పదం గ్రీకు భాషకు చెందిన డెమోస్ క్రాటోస్ నుంచి ఏర్పడింది డెమోస్ అంటే ప్రజలు క్రాటోస్ అంటే అధికారం లేదా శక్తి అని కూడా పిలుస్తారు దీని ప్రకారం ప్రజాస్వామ్యం అంటే ప్రజాశక్తి లేదా ప్రజా పాలన అవుతుంది నిర్వచనం మనం గమనించినట్లయితే ప్రజల చేత ప్రజల కోసం ప్రజలు నిర్వహించే ప్రభుత్వమే ప్రజాస్వామ్యమని అబ్రహ్లింగం గారు చెప్పడం జరిగింది ప్రజలందరికీ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని ప్రజాస్వామ్యమని గారు చెప్పారు దేశ జనాభాలో అధిక సంఖ్యకుల మద్దతుతో ఏర్పడే పాలన మండలి గల ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యమని డైసీ గారు చెప్పారు స్వేచ్ఛ సమానత్వం మీద సంపత్తి గల ప్రజలు ఎంపిక చేసుకునే పాలన విధానమే ప్రజాస్వామ్యమని ఉల్ఫే గారు చెప్పారు అదేవిధంగా మన ప్రజాస్వామ్య లక్షణాలు మనం గమనించినట్లయితే ప్రజాస్వామ్య వ్యవస్థకు చాలా లక్షణాలు ఉన్నాయి వాటిలో కొన్నిటి గురించి మనం చెప్పుకుందాం చర్చల ద్వారా పాలన సెకండ్ వన్ అత్యధిక సంఖ్యాకుల పాలన థర్డ్ వన్ అల్పసంఖ్యాకుల వర్గాల హక్కుల రక్షణ ఫోర్త్ వన్ రాజ్యాంగబద్ధ పాలన ఫిఫ్త్ వన్ బాధ్యతయుత ప్రభుత్వము సిక్స్త్ వన్ ఎన్నికల ద్వారా అధికార మార్పిడి ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య లక్షణాల యొక్క ముఖ్యమైన విధి విధానాలుగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రజాస్వామ్యం ప్రయోజనాలు మనం గమనించినట్లయితే ఫస్ట్ వన్ ఉత్కృష్టమైన ఉన్నతమైన ప్రభుత్వ వ్యవస్థగా ఉంటుంది ఉత్కృష్టమైన ఉన్నతమైన ప్రభుత్వ వ్యవస్థగా ఉంటుంది సెకండ్ పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది థర్డ్ వన్ స లక్షణమైన పౌర శిక్షణ ఇస్తుంది ఫోర్త్ వన్ పౌరులకు ప్రాధాన్యం ఉంటుంది పాలనలో పౌరులందరికీ భాగస్వామ్యం ఉంటుంది ఫిఫ్త్ వన్ నైతిక విలువలను పెంపొందిస్తుంది సిక్స్త్ వన్ సమర్థవంతమైన బాధ్యతయుతమైన ప్రభుత్వాన్ని ఇస్తుంది సెవెంత్ వన్ విప్లవాలకు తావివ్వదు ఎయిత్ వన్ శాంతియుత పద్ధతులను అనుసరిస్తుంది మరొకసారి మనము ప్రయోజనాలు ఒకసారి గమనించినట్లయితే ఉత్కృష్టమైన ఉన్నతమైన ప్రభుత్వ వ్యవస్థగా ఉంటుంది పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది సకల స లక్షణమైన పౌర శక్తి ఇస్తుంది పౌరులకు పా ప్రాధాన్యం ఉంటుంది పాలనలో పౌరులందరికీ భాగస్వామ్యం ఉంటుంది నైతిక విలువలను పెంపొందిస్తుంది సమర్థవంతమైన బాధ్యతయుత ప్రభుత్వాన్ని ఇస్తుంది విప్లవాలకు తావివదు అదేవిధంగా శాంతియుత పద్ధతులను అనుసరిస్తుంది ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి మనం ప్రజాస్వామ్య లోపాల గురించి మనం చర్చించుకున్నట్లయితే అసమర్థుల ప్రభుత్వంగా మార్చవచ్చు మారవచ్చు అసమర్థవంతమైన ప్రభుత్వంగా మారవచ్చు సెకండ్ ప్రభుత్వంలో అస్థిరత్వం ఏర్పడవచ్చు ప్రభుత్వంలో అస్థిరత్వము ఏర్పడవచ్చు థర్డ్ వన్ సమానత్వం సిద్ధాంతం దుర్వినియోగం కావచ్చు ఫోర్త్ వన్ చాలా ఖరీదైన ప్రభుత్వ విధానము ఫిఫ్త్ వన్ బాధ్యత రహితం పెరుగుతుంది సిక్స్త్ వన్ పార్టీల ప్రాబల్యం పెరుగుతుంది సెవెంత్ వన్ వర్గ పోరాటానికి వర్గ పోరాటానికి ప్రేరణ కలిగిస్తుంది ఎయిత్ వన్ పాలనలో కాలయాపన జరుగుతుంది నైన్త్ వన్ నైతిక విలువలు దిగజారుతాయి పదవ పాయింట్ అల్ప సంఖ్యకులు నిర్లక్ష్యానికి గురవుతారు ప్రజాస్వామ్యం అర్థము నిర్వచనము లక్షణాలు ప్రయోజనాలు లోపాలు ఎగ్జామాల్లో పాయింట్ వైజ్గా మనం రాసినట్లయితే మంచి మార్కులు పొందడానికి అవకాశాలు ఉన్నవి